ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు సైతం నిండు కుండలా మారడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలంకు 190,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 114 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి వరద కంటిన్యూ అవుతుండటంతో శ్రీశైలం ఎడమగట్టున విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,000 క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 234 టీఎంసీలు నిల్వ ఉంది.